హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఊహించినట్టే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు వరుణదేవుడు అడ్డుపడ్డారు కోట్లాది మంది అభిమానుల ఆశలపై నిల్లు చల్లడమే కాదు ఏకంగా భారీ వర్షాన్ని గుమ్మరించేశాడు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఈ మ్యాచ్ తొలి రోజు తొలి సెషన్ అధికారికంగా రద్దయింది ఇక రెండో సెషన్ కోసం ఎదురు చూస్తున్నాయి రెండు జట్ల మేనేజ్మెంట్లు ఒక్క బంతి కూడా పడకుండానే తొలి సెషన్ పూర్తిగా రద్దయింది రెండో సెషన్ పైన కూడా ఎలాంటి ఆశలు లేవు సెకండ్ సెషన్ కూడా రద్దయితే తొలి రోజు ఆటను అంపైర్లు వాష్ అవుట్ అయినట్టు ప్రకటించే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో రెండో సెషన్ ఆట ప్రస్తుతం కీలకంగా మారినట్టయింది వాస్తవానికి భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం రెండు గంటలకు టాస్ వేయాల్సి ఉంది ఆ గడువుకు రెండు గంటల ముందు కూడా హాంప్టన్ లో వర్షం పడుతూనే ఉంది మధ్యలో కాస్త విరామం ఇచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో కొనసాగలేదు ఆకాశం ఇంకా మేఘావృతమై కనిపించింది వర్షం పడకపోయినప్పటికీ వెలుతురులేమి మ్యాచ్ ఆరంభానికి అడ్డు పడదనకపోవడానికి గ్యారంటీ లేకుండా పోయింది ఈ పరిస్థితుల మధ్య తొలి రోజు ఆట దాదాపుగా వర్షార్పమైనట్లే ఈ ఉదయం కాస్త తెరపించినప్పటికీ అది కాసేపే కొంత సమయం తర్వాత మళ్లీ భారీ వర్షం అందుకుంది దీంతో తొలి రోజు తొలి సెషన్ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు టాస్ మాట అటుంచితే కనీసం గ్రౌండ్లో కూడా అడుగుపెట్టే పరిస్థితులు అక్కడ లేవు అంపైర్లు రెండు జట్ల క్రికెటర్లు గ్రౌండ్ స్టాఫ్ అంతా పెవిలియన్లకే పరిమితమయ్యారు ఆకాశం వైపు నిరుత్సాహంగా చూస్తూ కనిపించారు బ్రిటన్ వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు వర్షం పడటానికి ఎనభై శాతం మేర అవకాశం ఉంది అదే పన్నెండు గంటలకు అది మరింత పెరిగింది తొంభై శాతానికి చేరింది ఇక సెకండ్ సెషన్ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న మ్యాచ్ ఆరంభం కాలేదు మధ్యాహ్నం రెండు గంటలకు వర్షం పడటానికి తొంభై శాతం మేర అవకాశాలున్నట్లు బ్రిటన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రొడిక్ట్ చేసింది ఐదు గంటల సమయంలో వర్షం పడటానికి ఎనభై శాతం మేర అవకాశాలున్నట్లు అంచనా వేసినట్లు తెలిపింది రెండో రోజు కాస్త తెరపి నచ్చే అవకాశాలున్నట్లు రెండు జట్ల క్రికెట్ మేనేజ్మెంట్స్ అంచనా వేశాయి రెండో రోజు అంటే శనివారం తొంభై ఎనిమిది ఓవర్ల పాటు మ్యాచ్ కొనసాగొచ్చని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చెబుతుంది అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నప్పటికీ రెండో రోజు వర్షం ఆగిపోతే గ్రౌండ్లోని చిత్తడిని ఆరబెట్టడానికి హెలికాప్టర్ను వినియోగించే అవకాశాలు లేకపోలేదు వాతావరణం ఏమాత్రం అనుకూలించినా మ్యాచ్ను ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది మూడో రోజు యాభై నుంచి డెబ్బై నాలుగో రోజు ముప్పై నుంచి యాభై ఓవర్లు పడేలా వాతావరణం అనుకూలిస్తుందని పేర్కొంది